గోల్డ్ విషయంలో ఎంత చూసీగా ఉంటానో 1 గ్రామ్ జ్యువెలరీ విషయంలో కూడా అంతే చూసీగా ఉంటానండి. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజశ్రీ గౌరీ తెలుగు లాక్స్. ఈ రోజు వీడియోలో నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇమిటేషన్ జ్యువెలరీ అండి. ఈ మధ్య కాలంలో ఈ ఇమిటేషన్ జ్యువెలరీ ఆర్ఎల్స్ ఈ 1 గ్రామ్ జ్యువెలరీ యూసేజ్ అనేది బాగా ఎక్కువైపోయింది. దీనికి రీజన్స్ మేబీ గోల్డ్ కాస్ట్ పెరగడం అవ్వచ్చు, ఆర్ఎల్స్ సెక్యూరిటీ రీజన్స్ అవ్వచ్చు. నాకు మెయిన్ రీజన్ వచ్చేసి గోల్డ్ అనుకోండి, ఒకటి రెండు మాత్రమే అన్ని చీరలకి అన్ని డ్రెస్సెస్కి మార్చగలము. అదే 1 గ్రామ్ జ్యువెలరీ అనుకోండి, ట్రెండ్కి తగ్గట్టు ఆర్ఎల్స్ డిజైన్ తగ్గట్టు ఎప్పటికప్పుడు మనం మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. నేను గోల్డ్ విషయంలో ఎంత చూసీగా ఉంటానో 1 గ్రామ్ జ్యువెలరీ విషయంలో కూడా అంతే చూసీగా ఉంటానండి. సో ప్రతిదీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లోనే నేను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ క్వాలిటీ విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ అవను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకనే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ నెక్స్ట్ సెట్ వచ్చేసి ఈ నెక్స్ట్ సెట్ కోసం అయితే చాలామంది నన్ను చాలాసార్లు అడిగారు. మెయిన్లీ నేను గౌరీ బర్త్డే వ్లాగ్లో పెట్టుకున్నప్పుడు దీనికోసమే ఎక్కువ కమెంట్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడడానికి ఒరిజినల్ డైమండ్స్ అట్లాగే ఉంటుంది, బట్ ఇది 1 గ్రామ్ జ్యువెలరీ అండ్ కాస్ట్ కూడా నాకు చాలా తక్కువకి వచ్చింది. ఐ థింక్ ఇది నాకు 1000కి అలా వచ్చేసింది సేల్లో తీసుకున్నప్పుడు. నేను దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. అసలు కెమెరా ఎంతవరకు క్యాప్చర్ చేస్తుందో తెలీదు, చాలా మంచి ఇయర్ రింగ్స్ వచ్చినాయి. పెట్టుకుని చూపిస్తాను సో దట్ మీకు ఇంకొంచెం మంచిగా అర్థమవుతుంది. పెట్టుకుంటే చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో. ఇది డ్రెస్సెస్కి, వెస్ట్రన్ వేర్కి దేనికైనా సెట్ అవుతుంది. దీంట్లో ఉన్న గోల్డ్ అసలు కనిపించదండి. ఈ వైట్ స్టోన్స్ అనేవి అంతా షైన్ అవుతూ కనిపిస్తాయి. ఇంకా సేమ్ డైమండ్ ఎలా ఉంటుందో లుక్ అలానే వస్తుంది. అండ్ ఈవెన్ ఫినిషింగ్ కూడా అలా వస్తుంది. సో ఇది వచ్చేసి కంటే అండి. ఈ కంటేలు చాలా బాగుంటాయి, ఈవెన్ పిల్లలకు కూడా పెట్టవచ్చు మనం. లైక్ నేను చూపించేది వచ్చేసి ఫుల్ మ్యాట్ ఫినిష్లో ఉండింది. దీని మీద గ్రీన్ కలర్ స్టోన్స్ ఉన్నాయి అండ్ ఇక మధ్యలో పీకాక్ ఉండింది. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. మెయిన్లీ ఎథ్నిక్ వేర్కి బాగా సెట్ అవుతుందండి. అండ్ ఎస్, దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇయర్ రింగ్స్ కూడా అంతే బాగా వచ్చినాయి. అండ్ నేను మ్యాక్సిమం అన్నీ కూడా పెట్టుకునే చూపిస్తాను, ఎందుకంటే చూసిన దానికన్నా పెట్టుకుంటేనే కదా ఇంకొంచెం బాగా తెలుస్తుంది. ఈ నెక్స్ట్ సెట్ నేను సిఎంఆర్ జ్యువెలరీ వీడియోలో వేసుకున్నానండి. ఆ రోజు అయితే ఆ గోల్డ్ షాప్ వాళ్ళు కూడా దీన్ని గోల్డ్ అనే అనుకున్నారు. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచిగా వచ్చినాయి. ఇవేంటంటే మనం బేసిక్గా లాంగ్ ఫ్రాక్స్ కానీ అండ్ ఎథ్నిక్ వేర్ డ్రెస్సెస్కి దేనికన్నా బాగా సెట్ అవుద్ది. లైక్ హెవీగా ఉండదు, చాలా సింపుల్గా అనిపిస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ చూపిస్తాను ఇప్పుడు. యాజ్ ఐ సెడ్, నా దగ్గర ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసి స్టేట్మెంట్ నెక్ సెట్లా ఉంటుంది. ఇది వచ్చేసి సిల్వర్, ఏమంటారు, సిల్వర్ ఫినిషింగ్తో తీసుకున్నాను. యాక్చువల్గా అన్నీ గోల్డే తీసుకుంటే కొన్ని సిల్వర్ టచ్ ఉన్న డ్రెస్సెస్కి ఆర్ శారీస్కి సెట్ అవ్వాలి అన్నట్టుగా ఇది తీసుకున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో ఈవెన్ పట్టు చీరలు కూడా సిల్వర్ ఫినిషింగ్ వస్తున్నాయి. లైక్ సిల్వర్ జరీ అది ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. అండ్ ఈ సెట్ కూడా నాకు చాలా ఇష్టమండి. టు బి ఫ్రాంక్, ఇది అస్సలు కెమెరా జస్టిస్ చేయట్లేదు. ఇది వేసుకుంటే చాలా షైనీగా ఉంటుంది, బట్ ఇంకా చాలా హెవీ లుక్ వస్తుంది. ఇది గ్రాండ్ లుక్ వస్తుంది. మొత్తం అంతా లీవ్స్ ప్యాటర్న్లో వచ్చింది. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి అండ్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ సెట్ అయితే బాగుంది కదా. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్. టు బి ఫ్రాంక్, ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాకు ఇష్టమైనవే. బేసిక్గా నేను బాగా నచ్చితేనే కానీ జ్యువెలరీ అది కొన్నమాట. ఏదో తక్కువకి వచ్చేస్తుంది ఆర్ఎస్ ఇలాంటి రీజన్స్ నేను అసలు కొనను, బాగా చూసీగా ఉంటాను. అండ్ ఇది వచ్చేసి మనం పార్టీస్కి పెట్టుకోవడానికి వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా డైమండ్ రెప్లికా లాగే ఉంటుందండి. నేను ఇది ఒక బర్త్డే పార్టీకి పెట్టుకున్నప్పుడు చాలా మంది అడిగారు ఈ సెట్ కోసం. ఇది మొత్తం అంతా కూడా ఇలా పర్ల్స్ వస్తాయి, గుత్తపూసలు అంటారు కదా, బట్ గుత్తపూసలు కాదండి ఇది. ఐ మీన్ గుత్తపూసలు లాగే ఉంటుంది కానీ దీని నేమ్ అనేది నాకు తెలియదు. ఇది ఒక క్యూట్ చోకర్ అనమాట. చాలా గ్రాండ్ వస్తుంది, చాలా హెవీగా వస్తుంది. అండ్ దీని ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా వచ్చింది. అండ్ ఈ సెట్ వచ్చేసి నాకు 2000 ఆ రేంజ్లో వచ్చింది. బేసిక్గా దీని కాస్ట్ వచ్చేసి 3800 ఎంతో. మ్యాక్సిమం నేను అన్నీ కూడా ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకొని సేల్లో ఉన్నప్పుడు కొనుక్కుంటా ఉంటాను అనమాట. ఇదైతే నేను స్టోర్లోనే కొన్నాను, బట్ అయినా సరే నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. అండ్ నేను ఆల్రెడీ చాలాసార్లు యూస్ చేశాను. అండ్ చోకర్ ఏంటంటే స్కిన్కి పట్టేసి ఉంటారు కదా, అయినా సరే నాకు ఇది కలర్ పోవడం అలా ఏమీ అవ్వలేదు.
దీని ఇయరింగ్స్ అయితే స్టడ్స్ లా వచ్చేయి ना पर्सनल फीलिंग स्टड्स बागा सेट अवुतायनी चूपिस्तानु सो सेट अयिना लेदा अनेदी नाकु चेप्पंडी अंड इप्पुडु नेनु चूपिंचिन ज्युवेलरीस अन्नितिलो कूडा मीकु एदि बागा नच्चिंदि कमेंट सेक्षन लो तप्पकुंडा षेर चेयंडि इदैते मनं लेहंगास वेसुकोवच्चु इला ड्रेसेस कूडा वेसुकोवच्चु अंड सारीस कूडा बाने उंटदि अंड इदंता कूडा मैट फिनिश वच्चिंदि मीरु चूसारंटे अंड पच्ची वर्क अन्नमाट अंता दीनि इयरिंग्स कूडा नाकु बागा सेट अय्यायि अनिपिस्तुन्नायि पेद्द स्टड् ला वच्चिंदि नेक्स्ट मिनी हारम इध चाल रीजनबल प्राइस लो वच्चिंदी पर्ल्स ज्युवेलरी मीद चाला इंट्रेस्ट वस्तुंदन्नमाट इध सारीस की सिंपल सारीस की पट्टू सारीस चाला बागुंटदी मेनली ड्रेसेस की वाटिकी सेट अवुदु कानी सारीस के बागुंटदी लंगा ओनिल कूडा वेसुकोवच्चु इध गुत्तपूसल टाइप वच्चिंदी नार्मल गा पर्ल्स ज्युवेलरी कोंदामनुकुन्नप्पुडु लाइन्स वी अवे एक्कुव चूसानु बट इदि नाकु कोंचेम यूनिक गा अनिपिस्तुंदी अंड दीनी डालर कूडा चाला यूनिक गा अनिपिस्तुंदी కొంచెం ట్రెండీగా అనిపిస్తుంది ఫస్ట్ ఈ సెట్ తీసుకున్నాను నేను ఇది తీసుకున్నప్పుడు సెట్ అవుతుందా లేదా అన్న డౌట్ తో తీసుకున్నాను అన్నమాట బట్ తీసుకున్న తర్వాత చాలా బా అనిపిస్తుంది సో దాని తర్వాత ఇది కొనుక్కున్నాను చెప్తున్నాను కదా అన్ని ఒకేసారి కొన్నా కాదండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్ లో ఎప్పుడెప్పుడు లైక్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి తీసుకున్న కలెక్షన్ ఇదంతా అండ్ దానికి ముందు నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఆల్్రెడీ నేను ఒక వీడియో చేశాను సో అది కూడా ఒకసారి చెక్ చేసేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇది లెంగ్త్ వచ్చేసి మనకి ఇలా మినీ హారం లెంగ్త్ వస్తుంది బాగుంది కదా దీని లోపల చూసారంటే మీకు పింక్ గ్రీన్ వైట్ ఇలా స్టోన్స్ వచ్చేని అండ్ అవన్నీ కూడా పచ్చి వర్క్ లో వచ్చేని అండ్ కింద ఇలా మనకి బుట్ట వేలాడుతున్నట్టు అనిపిస్తుంది కదా నాకు ఇవి చాలా సింపుల్ గా అనిపిస్తుంది అండ్ ఇయర్రింగ్స్ అంత నచ్చలేదు అండ్ దీని ప్రైస్ నాకు 400 అలా సారీ 1400 అలా పడింది నెక్స్ట్ వన్ ఈ కాసు పేరు అండి ఇది చూడడానికి సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది అండ్ నాకు ఇది 400 పడింది నమ్ముతారా మీరు బేసిక్ గా నాకు గోల్డ్ కాసుల పేరు ఉండిందన్నమాట నేను కిరీతికి నాకు ఇద్దరికి ఎప్పుడు కూడా ఒకేలాంటి డ్రెస్సెస్ వేస్తాను కదా మామండ్ మీలాగా సో జ్యువెలరీ కూడా ఒకేలా ఉండాలి అన్నట్టుగా నేను ఇమిటేషన్ లో ఇది తీసుకున్నాను బట్ చాలా బాగుంది మనకి లెంగ్త్ షార్ట్ అవుతుంది లైక్ షార్ట్ కాసుల పేరులా ఉంటది కిరీతికి అయితే పర్ఫెక్ట్ సైజ్ అన్నమాట ఎన్ని రోజుల నుంచి వాడుతున్నా సరే దీని కలర్ అస్సలు పోలేదండి ఈవెన్ సేమ్ ఇదే మోడల్ నేను గోల్డ్ లో కూడా చూసాను అన్నమాట ఇలా గ్రీన్ పింక్ స్టోన్స్ వచ్చేని అండ్ కాసులు వచ్చేని చాలా షైన్ ఉంటుంది ఇది నా కాసుల పేరులో డాలర్ వచ్చేని అసలు నచ్చవు ఇలా సింపుల్ గా ప్లేనే ఉండాలి సో దట్ పైన ఏమ వేసుకున్నా సరే వెల్వెట్ అవుతాయి అన్నమాట ఇది నాకు నా కజిన్ గిఫ్ట్ చేసింది ఆల్రెడీ మీకు తెలుసు కదా కోమల సో తన ఇచ్చింది అన్నమాట చాలా హెవీ ఉంటది అండ్ డైమండ్ నెక్ సెట్లా ఉంటది డైమండ్ లో ఎప్పటికీ నేను ఎంత పెద్దది కొనలేనేమో దీని ప్రైస్ డీటెయిల్స్ నాకు ఏమీ తెలియదండి తను నాకు గిఫ్ట్ చేసినప్పుడు కూడా ఇంత పెద్దది నేను ఎప్పుడు వేసుకుంటానే అనుకున్నాను బట్ అది నేను వీడియోస్ అవి చేస్తూ ఉంటావు కదా నువ్వు వేసేసుకుంటావులే అని చెప్పి నాకు ఇచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నాకు ఇలా గ్రీన్ బీడ్స్ వచ్చిన జ్యువెలరీస్ చాలా ఇష్టం అనమాట గ్రీన్ స్టోన్స్ వచ్చినవి వైట్ అండ్ గ్రీన్ సూపర్ ఉండింది అండ్ ఇది పట్టు శారీస్కి మెయిన్లీ డార్క్ కలర్ శారీస్కి వేసుకుంటే దన్ లుక్కే వేరు ఇంకా ఇది ఒక్కటి వేసుకుంటే చాలు అని నేను ఇది పెట్టుకొని చూపిస్తాను సో దట్ మీకు కూడా అర్థమవుతుంది నెక్స్ట్ సెట్ కన్నా దీని ఇయర్రింగ్స్ అయితే చాలా ఇష్టం అనమాట చాలా ట్రెండీగా ఉన్నాయి అండ్ మధ్యలో ఇలా స్క్వేర్గా రావడం వల్ల కూడా గ్రీన్ స్టోన్ చాలా బాగుండింది చాలా పెద్ద ఇయర్రింగ్స్ నేను ఓన్లీ ఇయర్రింగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను లైక్ ఏదైనా పార్టీస్కి వెళ్ళినా ఇది ఒక్కసారి పెట్టుకున్నాను కానీ హారము ఇయర్రింగ్స్ మాత్రం నేను చాలాసార్లు యూజ్ చేశాను ఇవన్నీ తీసి పెట్టి చూపించాలి అంటే నిజంగా చాలా కష్టం తెలుసా ఎనీవే ఐ హోప్ నా కష్టానికి రిజల్ట్ ఉంటుంది అని అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ లైక్ చేస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీకు యూస్ అయ్యింది ఈ వీడియో అంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలా నేను పెట్టుకొని చూపించడం వల్ల మీకు ఐడియా వస్తుంది మీరు నెక్స్ట్ టైం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఓకే ఇవి ఇలా ఉంటాయి అన్న ఐడియా వస్తుంది అనమాట ఈవెన్ మీరు ఆన్లైన్లో తీసుకున్నా సరే ఆల్రెడీ నేను పెట్టుకోవడం చూసారు కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది సో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అని ఇదైతే చాలా హెవీ లుక్ వస్తుంది బేసిక్ గా ఇది ఇలాంటి డ్రెస్సెస్ అసలు సెట్ అవదు పట్టు పెద్ద పట్టు చీరలు ఉంటాయి కదా వాటికే సెట్ అవుతుంది అనమాట అండ్ ఇది వేసుకొని ఒక చిన్న చోకర్ పెట్టుకున్న బానే ఉంటుంది అండ్ ఏం వేసుకోకుండా ఇలా పెట్టేసుకున్న బానే ఉంటుంది ఈ చోకర్ కూడా నాకు చాలా ఇష్టమైన చోకర్ చాలా మంచి ఫినిషింగ్ తో ఉంటుంది ఇది మ్యాట్ లోనే కొంచెం రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అన్నమాట
బేసిక్గా నేను ఇది ఎక్కువ కృతికి యూజ్ చేస్తాను. దీని డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది. ఎప్పటికైనా గోల్డ్లో నేను చాకర్ చేయించుకుంటే ఇలాంటి సిమిలర్ ప్యాటర్న్లోనే చేయించుకుందాం అనుకుంటున్నాను నేను. దీని మధ్యలో చూసారా ఇలా మనకి ఓల్డ్ మోడల్ లుక్ వచ్చింది. ఇది ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా, సో పాతకాలం మోడల్సే ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లోకి వచ్చినాయి అనడానికి. ఇది కెంపులు పచ్చలు అండ్ పర్ల్స్ అవంతా ఎప్పటికైనా ఎవర్గ్రీన్ కాంబినేషన్ కదా. అటు ఇటు పీకాక్స్ వచ్చినాయి. దీని బుట్టలు కూడా చాలా మంచిగా వచ్చినాయండి, చిన్నగా క్యూట్గా ఉన్నాయి. ఈవెన్ మనం నార్మల్ టైంలో కూడా ఇవి పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ కృతిక్ కూడా బాగా సెట్ అయినాయి ఈ బుట్టలు. బాగుంది కదా. సో ఇప్పటి వరకు నా దగ్గర ఉన్న జ్యువెలరీ చూపించాను కదా, ఇవి లేటెస్ట్గా మా చెల్లి నాకు తీసుకొచ్చిన జ్యువెలరీ అనమాట ఆస్ట్రేలియా నుంచి. ఇవన్నీ కూడా కొంచెం వెస్ట్రన్ లుక్ వచ్చేవి. ఇవి నేను ఎప్పుడు యూజ్ చేస్తానో తెలియదు, బట్ ఇవి కూడా ఎలాగో కలెక్షన్ కూడా చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డైమండ్ నెక్సెట్ లాంటిది. ఇది మ్యాక్సిమం ఇప్పుడు తను తెచ్చినవి అన్నీ కూడా పార్టీ వెళ్ళా ఉంటాయండి, నైట్ టైం పెట్టుకోవడానికి బాగుంటాయి. ఇవి ఏ టైప్ డ్రెస్సెస్కి సెట్ అవుతాయి అన్న ఐడియా కూడా నాకు రావట్లేదు. ఇయర్ రింగ్స్ కూడా సేమ్ నెక్ సెట్ లాగే వచ్చినాయి. మీకు కెమెరాలో అంతా కూడా వైట్గానే కనిపిస్తుంది, ఇందు మీద ఉన్న డిజైన్ అసలు కనిపించలేనట్టుంది. ఏంటంటే ఇవంతా కూడా స్టోన్స్ చాలా షైన్ ఉన్నాయి. నా దగ్గర ఉన్న జ్యువెలరీ అన్నింటిలోని మా చెల్లి తీసుకొచ్చిన కాస్ట్ ఎక్కువ అంటండి. నేనైతే లిటరలీ దాన్ని తిట్టాను, ఎందుకు ఇంత కాస్ట్లు పెట్టేసేవని. ఈ నెక్ సెట్ అయితే ఇలా వచ్చింది, మొత్తం అంతా షైనీ షైనీగా ఉండింది, ఏదో వైట్ కలర్ మెటల్ ఏదో పెట్టుకున్నట్టు. బట్ ఇవన్నీ స్టోన్సేనండి, స్టోన్స్ కూడా చాలా మంచిగా షైన్ అవుతున్నాయి అన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్, దీనికి తగ్గిన డ్రెస్ కూడా నా దగ్గర లేదు. ఎంత బాగుందో చూడండి, ఫుల్ బ్లాక్ అన్నమాట. ఇది ఫుల్ పార్టీ వేర్. ఇవన్నీ స్టోన్స్, చైన్స్ లాంటివి కాదు, అన్ని స్టోన్సే. చాలా అంటే చాలా బాగుంది దీని నెక్సెట్ అయితే. బట్ నా దగ్గర దీనికి మ్యాచ్ అయ్యే డ్రెస్ కూడా లేదు. నేను వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ ఇది ఎప్పుడు పెట్టుకోవాలా అని. పెట్టుకొని చూపిస్తాను మీకు తెలుస్తుంది. ఇది అసలు డైరెక్ట్గా సూపర్ ఉండిందండి. నాకు కెమెరాలో ఎలా కనిపిస్తుంది అనేది కూడా నాకు తెలియట్లేదు. చాలా యునిక్గా ఉండింది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ మల్టీ కలర్ నెక్ సెట్, ఇది కూడా చెల్లె తీసుకొచ్చింది. ఇది చాలా బాగుండింది. ఇది వెస్ట్రన్ ఫ్రాక్స్కి అండ్ మ్యాక్సీ ఫ్రాక్స్కి వాటికి బాగా సెట్ అవుతుంది అనమాట. అన్ని కలర్స్ ఉన్నాయి అండ్ నార్మల్గా హుక్ మోడల్ వచ్చింది. ఇదైతే దీని వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉండిందండి, బట్ దానికి తగ్గట్టే ఉండింది క్వాలిటీ అయితే. దీని మీద ఏం పెట్టినా ఇంకా కనిపించదు. సో వన్ థింగ్ అండి, అలానే 1 gram జ్యువెలరీ కోసం చెప్తున్నాను కాబట్టి దీని కేర్ కూడా చెప్తాను. ఈ జ్యువెలరీ ఏంటంటే వీటి మీద స్ప్రే చేసుకోవడం అలాంటివి ఏమి చేయకూడదు అండ్ ఎటువంటి కెమికల్స్ టచ్ అవ్వకూడదు. అండ్ వీటిని స్టోరేజ్ కూడా చాలా మంచిగా చేసుకోవాలన్నమాట. నేను ఇలా బాక్స్లో చూపిస్తున్నాను కదా అని చెప్పి మీరు కూడా ఇలా బాక్సెస్లో పెట్టుకోకండి. ఇలా బాక్స్లో పెట్టుకున్నా సరే దీన్ని మళ్ళీ ఒక పాలిథిన్ ర్యాప్ ఉంటుంది కదా, సో ఆ కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టుకోవాలి. సో దట్ ఎన్ని రోజులైనా సరే ఇవి అలానే ఉంటాయి, గోల్డ్ లాగే ఇవి కూడా కలర్ పోకుండా ఉంటాయి. సో మనం తీసుకునేటప్పుడు కూడా కొంచెం క్వాలిటీ మంచిగా ఉన్నాయి తీసుకుంటే ఇంకా నీట్గా ఉంటాయి అన్నమాట. సో మెయిన్ అదే అండి. అండ్ అలానే కొన్ని జ్యువెలరీ షాప్స్లో మీరు అడగండి, లైక్ వీటి పైన ఒక వైట్ పెయింట్ లాంటిది వేసిస్తారు, నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అలాంటిది వేసిస్తారు, సో దట్ అవి కలర్ పోకుండా ఉంటాయి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన జ్యువెలరీలో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.